రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజలు జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు మద్దతుగా ద్రాక్షారామంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యేందుకు యానం మీదుగా రామచంద్రపురం నియోజకవర్గంలో అడుగు పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అడుగడుగున ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు బ్రహ్మరథం పట్టారు. ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరగనున్న బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావలసి ఉండగా 4 గంటల ఆలస్యంగా 9:50 హాజరై 10 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. అప్పటికే కోటిపల్లి, కాకినాడ, రామచంద్రపురం రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాబోయేది మన ప్రభుత్వమేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటను బద్దలు కొట్టే సమయం ఆసన్నమైందని, ప్రజలంతా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనుక్షణం మీకు అండుగా ఉండి, మీ బాధల్లో తోడుగా ఉండి సుప్రపాలన అందిస్తామని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, టీడీపీ బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరిగ్గా 10:59 వచ్చి మీకు స్పీచ్ సమయం తగ్గిపోయింది. యాక్షన్ కోడ్ ప్రకారం 10కి మించి నేను బయట కూడా కనిపించకూడదు. ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తుంది. వైసీపీ అవినీతి కోటలు బత్తాల కొడుతున్నాం. ఒకటే మాట, కులాలని కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదన తప్ప, కళ్ళు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప, సంపద వైసీపీకి, కష్టాలు మనకి. దోపిడీ, మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరినీ కుతున్నారు, మనల్లో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి, నేను మీకోసం పనిచేస్తాను. ఎందుకంటే మా నాన్నగారు జిఎంసీ బాలయోగి గారు, మీ అందరికీ తెలుసు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో, అదే విధంగా మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. ఆనాడు మా నాన్నగారు ఆశయాలు, ఆయన అనుకున్న కోనసీమ జిల్లా అభివృద్ధి, లేకపోతే కోనసీమ జిల్లా రైల్వే లైన్ అయినా సరే ఖచ్చితంగా ఆ రైల్వే కూతని మీ అందరికీ వినిపిస్తానని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ మరొక విషయం తెలియజేసుకోవాలి, ఇంకా పవన్ అన్న రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి అన్న ఆ రోజుని ఆయన కలం అమలాపురం పార్లమెంట్లోని నియోజకవర్గంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఒకే మాట తెలియజేశారు, నేను కూడా ఖచ్చితంగా కోనసీమ రైల్వే గురించి ఢిల్లీలో మాట్లాడి ఖచ్చితంగా అది అధికారం వచ్చినన్నే అది పూర్తి చేసే బాధ్యత ఆయన కూడా తీసుకుంటాడు.